అలనాడు బ్రహ్మనాడు స్థాపించిన సమసమాజ స్థాపనకు చాపకొడు సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నట్టు మాచర్ల ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పలనాటి వీరుల ఉత్సవాల్లో మూడో రోజు ఆయన మందపోరు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన చాపకొడు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీర్ల దేవాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ అయ్యగారితో కలిసి చాపకొడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడే నేల మీద కూర్చొని సాంప్రదాయానికి అనుగుణంగా చాపకొడు భోజనాన్ని అందరితో కలిసి భుజించారు. కుల మతవర్గ రహిత కోసం అలనాడు బ్రహ్మనాయుడు స్థాపించిన చాపకొడు సిద్ధాంతాన్ని ప్రతి ఏటా ఉత్సవాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని, పల్నాటి కీర్తి ప్రతిష్టలు బ్రహ్మనాయుడు సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ తూచి తప్పక పాటిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఉత్సాహంగా జరుపుకునే పల్నాడు ఉత్సవాలు ఏవైతే 5 రోజులు కార్యక్రమం ఉందో దాన్ని కరోనా కారణాల వల్ల చాలా వరకు సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండా విధించడం జరిగింది. సాంప్రదాయబద్ధంగా ఏదైతే 5 రోజులు కార్యక్రమం చేయాలో దానిలో భాగంగా ఈరోజు చాపకోడు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే ప్రధాన ఘట్టం రేపు కోడిపోరు కార్యక్రమం కూడా చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా ఉండే ఎడ్ల పోటీలు కూడా అది 5 రోజులు, ఎందుకంటే పల్నాడులో అందరు రైతాంగం, రైతులకు ప్రతీక, పల్నాడు పౌరుషానికి ప్రతీక ఈ ఉత్సవాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నీ కూడా తీసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మామూలుగా జరుపుతూ ఉన్నాం. ఏదైనా ఆ దేవుడు దయవల్ల, అమ్మవారి దయవల్ల వచ్చే సంవత్సరం అయినా ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఉండే అందరి యొక్క, ముఖ్యంగా రైతుల యొక్క, పల్నాడు ప్రజల యొక్క మనోభావాలు గౌరవించే విధంగా కూడా ఈ కార్యక్రమం జరిపే అవకాశం ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా రావాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు మిత్రులకు, సోదరులందరికీ కూడా, అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆశావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.